కూతురా కొడుక. ఒక ఊరిలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన ఊర్లో మంచి పలుకుబడి ఉన్నవాడు మరియు ధనవంతుడు. కానీ రమేష్ కి ఆడపిల్లలంటే ఇష్టం లేదు. తనకి పుడితే కొడుకే పుట్టాలి అన్నది ఆయన కోరిక. దానికోసం ఎన్నో పూజలు పునస్కారాలు చేశాడు. డెలివరీ టైంకి పంతుల్ని ఇంటికి పిలిచి జాతకాలు కూడా చూపించాడు. ఆ జాతకాలు చూసిన పంతులు రమేష్ తో ఇలా అంటాడు. మీరేం ఫిక్కర్ చేయకండి రమేష్ గారు, మీకు ఖచ్చితంగా మగపిల్లలే పుడతారు, నా మాట నమ్మండి అని అంటాడు. దానికి రమేష్ ఇలా అంటాడు. నిజంగానే మగపిల్లలే పుడతారు కదా పంతులు అని అడుగుతాడు. దానికి పంతులు గారు చాలా కాన్ఫిడెంట్ గా ఇలా అంటాడు. ఇదిగో మీరింకా నన్ను నమ్మట్లేదు, మీకు ఖచ్చితంగా మగపిల్లవాడే పుడతాడండి, ఒకవేళ నా మాట తప్పైతే నేనిక్కడే నాలుగు కోసుకుంటా అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. అప్పుడు ప్రసవం చేసిన బామ్మ బయటికి వచ్చి ఇలా అంటుంది. అయ్యా మీకు కవలలు పుట్టారు, ఒకరు అబ్బాయి ఇంకొకరు అమ్మాయి అని అంటుంది. అది విన్న రమేష్ మరియు పంతులు షాక్ అవుతారు. కూతురు పుట్టింది అన్న మాట వినగానే రమేష్ చాలా బాధపడతాడు. పంతులు తప్పుడు జ్యోతిష్యం చెప్పినందుకు పంతులు పైన కోపంతో పక్కనే ఉన్న బామ్మతో ఇలా అంటాడు. అమ్మా ఆ కత్తి అందుకోండమ్మా అని కోపంగా అంటాడు. అది విన్న పంతులు భయంతో వణుకుతూ ఇలా అంటాడు. ఇప్పుడు కత్తెందుకయ్యా, ఏదో మాట వరుసకి నాలుగు కోసుకుంటా అన్నాను, నిజంగానే కోసేస్తారా ఏంటి, అయినా నేను చెప్పింది సగం నిజమైంది కదయ్యా అని భయపడుతూ అంటాడు. దానికి రమేష్ కోపంగా ఇలా అంటాడు. అయితే సగం నాలుకే కోసేస్తాను అని అంటాడు. అది విన్న పంతులు అక్కడి నుంచి మాయమైపోతాడు. కొద్ది రోజులు గడిచాయి. రమేష్ కూతురు కొడుకు ఇద్దరూ పెద్దయ్యారు. రమేష్ కూతురు కంటే కొడుకు ఇష్టం అవటంతో ఎప్పుడు కొడుక్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఒకరోజు రమేష్ కొడుకు రమేష్ దగ్గరికి వచ్చి తన ఎంసెట్ రిజల్ట్స్ చూపిస్తాడు. అది చూపిస్తూ ఇలా అంటాడు. నానా నా ఎంసెట్ రిజల్ట్ అని అంటాడు. అది చూసిన రమేష్ షాక్ అవుతాడు. తన కొడుకుతో ఇలా అంటాడు. ఏందిరా ఇది, ఎంసెట్ ర్యాంకా లేదా పక్కోడి సెల్ ఫోన్ నెంబరా, ఇంత పెద్ద ఉంది, ఇంత పెద్ద ర్యాంకుతో ఎవర్రా నీకు సీట్ ఇచ్చేది అని అంటాడు. దానికి రమేష్ కొడుకు ఇలా అంటాడు. సీట్ నేను తెచ్చే ర్యాంకును బట్టి కాదు నానా, నువ్విచ్చే డబ్బును బట్టి కూడా ఇస్తారు అని అంటాడు. దానికి రమేష్ ఇలా అంటాడు. సరే ఇంకా చేసేదేముంది, పొలం తాకట్టు పెట్టి అప్పు చేసి నీకు సీట్ గొంటలే అని అంటాడు. దానికి రమేష్ కొడుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ నానా అని అంటాడు. అప్పుడే అక్కడికి రమేష్ కూతురు తన ఎంసెట్ ర్యాంక్ కార్డు తీసుకుని వస్తుంది. రమేష్ తో ఇలా అంటుంది. నానా నాకు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నానా అని ఎంతో ఆనందంగా చెప్తుంది. కాని అది విన్న రమేష్ కి ఎలాంటి సంతోషం ఉండదు. రమేష్ తన కూతురుతో ఇలా అంటాడు. వస్తే ఎవడికి లాభం, మాకేమైనా పెడతావా ఏంది, ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళవలసిందానివేగా, పో వెళ్ళి కిచెన్ లో ఏమైనా పనుంటే చూసుకోపో అని అంటాడు. అది విన్న రమేష్ కూతురు ఏడుస్తూ వెళ్లిపోతుంది. అప్పుడు రమేష్ భార్య విమల ఏడుస్తూ ఉన్న తన కూతుర్ని దగ్గరికి తీసుకుని ఇలా అంటుంది. అరే ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, నీకు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలి అని అంటుంది. దానికి విమల కూతురు ఏడుస్తూ ఇలా అంటుంది. అమ్మా నేనంటే ఎందుకమ్మా నాన్నకి అంత కోపం, అన్నయ్య ఫెయిల్ అయినా కానీ అన్నయ్యని దగ్గరికి తీసుకుంటాడు, కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నన్ను మెచ్చుకోడు అని ఏడుస్తూ అంటుంది. దానికి విమల తన కూతుర్ని ఓదారుస్తూ ఇలా అంటుంది. అరే చూడమ్మా అట్లేడుస్తారా చెప్పు, ఇదిగో చూడు నువ్వు బాగా చదివి మంచిగా డాక్టర్ అవ్వాలి, అందరికీ చూపించాలి, కూతురు కూడా ఏ కొడుకు కంటే తక్కువ కాదు అని అందరికీ అర్థమవ్వాలి అని చెప్తుంది. అది విన్న విమల కూతురు అప్పట్నుంచి బాగా కష్టపడి చదవడం మొదలుపెట్టింది. రాత్రెనక పగలనక చదువుతూనే ఉండేది. కాని కొడుకు మాత్రం తండ్రి చేసిన అతి గారాభంతో బెట్టింగ్లని పేకాటలని తన లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటాడు. ఒకరోజు బెట్టింగ్ డబ్బులు ఇవ్వకుండా ఊరి వదిలి పారిపోయాడని కొంతమంది రమేష్ ఇంటిపైకి వస్తారు. రమేష్ తో గొడవ పడుతూ ఇలా అంటారు. ఎక్కడ్రా నీ కొడుకు, బెట్టి డబ్బులు ఎగ్గొట్టి ఎన్ని రోజుల నుంచి తిరుగుతానో తెలుసా నీకు, ఈ రోజు డబ్బులు తీసుకోకుండా మేము ఈ నుంచి పోయేది లేదు అని కోపంగా అంటారు. అది విన్న రమేష్ వాళ్ళని బ్రతిమాలుతూ ఇలా అంటాడు.
అయ్యా అయ్యా, ఊర్లో నాకు మంచి పేరుందయ్యా, నా పరువు తీయకండయ్యా, మీ డబ్బులు 2 రోజుల్లో పువ్వుల్లో పెట్టిస్తానయ్యా అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి కోపంగా ఇలా అంటాడు. ఓ ఏందయ్యా, నువ్వు నీ కొడుకు ఇచ్చేది మొన్న మీ ఇంటికి కూడా ఇట్లనే 2 రోజుల్లో ఇస్తా అన్నాడుగా, ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయిండు. ఇట్ట కాదు గాని, ఒరేయ్ ఇంట్లో సామాన్లు తీసుకొచ్చేయండ్రా అని అంటాడు. అప్పుడు దాంతో తనతో ఉన్న మనుషులు ఇంట్లోకి వెళ్లి సామాన్లన్నీ తెస్తూ ఉంటారు. రమేష్ వాళ్ళని బ్రతిమాలుతూ ఉంటాడు. అయ్యా మీకు దండం పెడతానయ్యా, దయచేసి మా పరువు తీకండయ్యా అని బ్రతిమాలుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ అయిన కూతురు వస్తుంది. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి రమేష్ పరువు పోకుండా కాపాడుతుంది. వాళ్లతో ఇలా అంటుంది, ఇదిగోండి మీ డబ్బులు, ఇంకెప్పుడు మా ఇంటి వైపు రాకండి అని వాళ్ళని పంపించేస్తుంది. తన తండ్రితో ఇలా అంటుంది, మీరు బాధపడకండి నాన్న, అన్నయ్య ఎక్కడ ఉన్నా తెచ్చి తనని మంచిగా మార్చే పూచి నాది అని అంటుంది. అది విన్న రమేష్ తను తన కూతురిని ఎంత దూరం పెట్టి బాధ పెట్టాడో గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఇలా అంటాడు. ఇన్ని రోజులు నేను కూతురు తక్కువ కొడుకే ఎక్కువ అన్న భ్రమలో ఉన్నానమ్మా, కాని ఇద్దరూ సమానమే అని నా కళ్ళు తెరిపించావే తల్లి. ఈరోజు మన ఇంటి పరువు కాపాడావు, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోనమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. దానికి రమేష్ కూతురు రమేష్తో ఇలా అంటుంది, అలా అంటారేంటి నాన్న, ఇది మనిల్లు, మన ఇంటి కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి అని తన తండ్రిని ఓదారుస్తూ అన్నట్లుగానే తన అన్నయ్యని మంచిగా మార్చి జాబ్ వచ్చేలా చేస్తుంది. చూసారుగా వ్యూవర్స్, ఆడపిల్లలు కూడా మగపిల్లలకి ఎక్కడా తక్కువ కాదు. పొగరుబోతు అత్త, బుద్ధి చెప్పిన కోడలు. అనగనగా ఒక ఊరిలో రంగమ్మ అనే అత్త ఉండేది. రంగమ్మ చాలా పేద కుటుంబంలో పెరిగింది. ఎంతో కష్టపడి తన కొడుకు గిరిని పెంచి పెద్ద చేసి సరోజ అనే అమ్మాయితో పెళ్లి చేసింది. అలా తన జీవనం సాగిస్తూ ఉండగా ఒకరోజు తన కొడుకు గిరికి అదృష్టం కలిసి వచ్చింది. తను పెంచుతున్న చేపల చెరువుకి ఎంతో ఆదాయం రావడం మొదలైంది. దాంతో ఒక్కసారిగా రంగమ్మ తలరాత మారిపోయింది. తను తన జీవితంలో చూడని డబ్బు ఒక్కసారిగా తన ముందుకి వస్తుంది. దాంతో రంగమ్మకు తలపొగరు కూడా వచ్చింది. ఒకరోజు తన ఇంటికి తన పక్కింటి సరళ వస్తుంది. వచ్చి రంగమ్మని పిలుస్తూ ఇలా అంటుంది, రంగమ్మ, ఓ రంగమ్మ, కొంచెం చక్కరుంటిస్తావా అని అడుగుతుంది. దానికి రంగమ్మ బయటికి వచ్చి ఇలా అంటుంది, ఏంది ఆ పిలుపు, రంగమ్మేంది రంగమ్మ, పెద్ద చిన్న తేడా లేదా, కాల్ మీ రంగా మేడం అని పొగరుగా అంటుంది. అది విన్న సరళ షాక్ అవుతుంది. రంగమ్మతో ఇలా అంటుంది, ఏందే గట్ల మాట్లాడుతున్నావు, చిన్నప్పటి సంది మన ఇద్దరం దోస్తులం గదే, ఎప్పుడైనా గిట్ల మేడం గీడం అని పిలుసుకున్నామా ఏంది, కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటుంది. దానికి రంగమ్మ నవ్వుతూ, అప్పటి రంగమ్మ వేరు, ఇప్పటి రంగమ్మ వేరు, ఇప్పుడు నేను కోటేశ్వరరాల్ని, నాతో ఏమైనా అవసరం ఉంటే అడుగు, పడేస్తాను అని పొగరుగా నవ్వుతూ అంటుంది. అది చూసిన సరళకి కోపం వస్తుంది. రంగమ్మతో ఇలా అంటుంది, నీకు పైసలు రావడంతో పొగరు కూడా వచ్చిందే, నన్ను అనరాని మాట్లంటున్నావు కదా, చెప్తా నీ సంగతి అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వేరుశెనగలు అమ్ముకుంటూ ఒక ఆమె వస్తుంది. వచ్చి రంగమ్మని పిలుస్తూ ఇలా అంటుంది, రంగమ్మమ్మా, ఓ రంగమ్మమ్మా, నీకిష్టమని వేయించిన వేరుశెనగలు తెచ్చి అమ్ముతా అన్నా, వచ్చి భోజనం చేయండమ్మా అని పిలుస్తుంది. దానికి రంగమ్మ బయటికి వచ్చి, అబ్బబ్బబ్బబ్బా, ఏందే నీ లొల్లి, రంగమ్మ రంగమ్మ అని కాదు, రంగమ్మ గారు అని పిలువు, సమజైందా, అయినా ఇప్పుడు నేను ఈ తొక్కల వేరుశెనగలు తింటాననుకుంటానవా, మావాడు వెళ్ళింది పజ్జా తేవడానికి, ఇప్పుడు నా లెవెల్ అది, సమజైందా అని అంటుంది. దానికి ఆమె ఇలా అంటుంది, అది పజ్జా కాత్తల్లే పిజ్జా, మొన్న మా మనవడు చెప్పిండు, ఆయన ఎంత డబ్బులు వచ్చినా అన్నమే తింటారు తల్లి, నోట్లు కాదుగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అలా రంగమ్మ తన పొగరుబోతుతనంతో తన బంధువులని పక్కింటి వాళ్ళని అందరినీ చులకనగా చూడడం మొదలుపెడుతుంది. అది గమనించిన రంగమ్మ కోడలు సరోజ ఎంతో బాధపడింది. తన భర్త గిరితో ఇలా అంటుంది, ఏవండి అంటే మరోలా అనుకోకండి, నిన్న ఇవాళ అత్తమ్మలు చాలా మార్పొచ్చిందండి, డబ్బులు రావటంతో అందరితో చాలా హార్ష్గా మాట్లాడుతున్నారండి అని అంటుంది. దానికి గిరి ఇలా అంటాడు, అవును సరోజా, నువ్వు చెప్పేది నిజమే, తనకి వేయించిన వేరుశనగలంటే మస్తిష్టం, కాని మొన్న మనం డబ్బున్నోళ్ళంరా గిసోంటి తినద్దు, సిటీ నుంచి పిజ్జా తీసుకురా అని చెప్పింది. పైగా ఇంటికి వచ్చిన బంధువులందరితో గొడవ పెట్టుకుంటాంది, నాగ్గూడా ఏం చెయ్యాలో అర్థమే కావట్లేదు అని అంటాడు. దానికి సరోజ తన భర్తతో ఇలా అంటుంది, బాధపడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని తన ఐడియాని భర్త చెవిలో చెప్తుంది. అది విన్న గిరి కూడా సరే అని అంటాడు. మరుసటి రోజు గిరి వాళ్ళమ్మ రంగమ్మ ముందు ఏడుస్తూ కూర్చుంటాడు. అది చూసిన రంగమ్మ గిరితో ఇలా అంటుంది, ఏందిరా ఎందుకట్లేడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతుంది. దానికి గిరి ఏడుస్తూ, ఏం చెప్పమంటావమ్మా, మనం చేపల కోసం వాడిన మందు వల్ల చేపలు పెరగడం కాదు కదా, అన్ని చచ్చిపోయినాయి అమ్మా, ఉన్న డబ్బు మొత్తం పైనుంచి అప్పు చేసి మరీ ఆ మందు కొన్నాను, ఇప్పుడు అన్ని చేపలు చచ్చిపోయినాయి, ఆ అప్పు ఎట్లా తీర్చాలో ఏం చెయ్యాలో నాకేం అర్థం అవ్వట్లేదు అని ఏడుస్తూ అంటాడు. అది విన్న రంగమ్మ షాక్ అవుతుంది. అప్పుడు అక్కడికి సరోజా వచ్చి ఇలా అంటుంది, అయ్యో బాధపడకండి, ఇప్పటి నుంచి మన ముగ్గురం నాలుగు ఇళ్లల్లో పనులు చేసి మీ అప్పు తీరుద్దాం, కావాలంటే నేను అత్తమ్మ ఇద్దరం ఇళ్లల్లో పాచి పనులు చేస్తాం, ఏమంటారత్తమ్మ అని అంటుంది. దానికి రంగమ్మ షాక్ అయి తను డబ్బు ఉంది అన్న అహంకారంతో అందరినీ ఎలా అవమానించిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంది. అది గుర్తుకు తెచ్చుకున్న రంగమ్మ ఏడుస్తూ వాళ్లతో ఇలా అంటుంది, అయ్యో అయ్యయ్యో, డబ్బులున్నాయన్న పొగరుతో అందరితో ఎంతో గడుసుగా మాట్లాడినా, ఇప్పుడు వాళ్లతో మళ్ళీ మామూలుగా ఎలా మాట్లాడేది, అయ్యో నా చిన్నప్పటి స్నేహితురాల్ని కూడా నేను అవమానించానే, ఇప్పుడు నేను మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వాళ్ల ముందు తిరగలరా అయ్యో అని ఏడుస్తూ అంటుంది. అప్పుడు సరోజ వాళ్ళ అత్తని ఓదారుస్తూ ఇలా అంటుంది, అతయ్య మీరు బాధపడకండి, మన డబ్బులు ఎక్కడికి పోలేదు, డబ్బులు శాశ్వతం కాదు, మంచి మానవత్వం శాశ్వతం అని అర్థం కావటానికి మీకిలా అబద్ధం చెప్పాల్సొచ్చిందత్తయ్య, సారీ ఏమనుకోకండే అని అంటుంది. అది విన్న రంగమ్మకి తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది. సరోజతో ఇలా అంటుంది, నా కళ్ళు తెరిపించావమ్మా, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఈరోజే నేను అవమానించిన వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి వాళ్ళకి క్షమాపణలు చెప్పి మన ఇంటికి భోజనానికి పిలుస్తాను అని అంటుంది. రంగమ్మ మారిపోవటంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రంగమ్మ అన్నట్టుగానే తన బంధువుల్ని స్నేహితురాల్ని వేరుశనగలు అమ్మే అమ్మాయిని కూడా పిలిచి అందరికి భోజనం పెడుతుంది. అలా అందరితో మంచిగా మసులుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ, మరి లేట్ ఎందుకు, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.